పివినేల్ రవి ప్రకాష్ రవి బాబు మీ క్లాస్మేట్స్ ఆ క్లాస్మేట్స్ స్కూల్ వరకు ఇద్దరం 10th వరకు కలిసిారు రవి బాబు రవి బాబు రవి బాబు నిలుస్తాం సార్ రవి ప్రకాష్ పివినేల్ రవి ప్రకాష్ అంటే అందరికి తెలుసు అచ్చా అచ్చా ఓకే వాడి వల్లే పివినేల్ గ్రౌండ్ సో ఇప్పుడు మరి రవి ప్రకాష్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఎలా అనిపిస్తుంది కొన్ని చెప్పకూడదు ఒకరోజు టీవీలో ఒక వార్త చూసా హర్షవర్ధన్ అరెస్ట్ అని షాక్ ఏమైంది అలా మూతి గుడ్డ కట్టుకొని పోలీసు తీసుకెళ్ళిపోతున్నారు అరెస్ట్ జైలు ఫాల్స్ కంప్లైంట్ తీసేయడానికి లేదు మీరు బెదిరిస్తే ఒకరు ఆత్మహత్య చేస్తున్నారు తణుకులో ఒక మున్సిపల్ ఉద్యోగిని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంట మీడియాని అడ్డు పెట్టుకొని టీవీ నేమ్ లోగోని అడ్డు పెట్టుకొని రవి ప్రకాష్తో ఉన్న స్నేహాన్ని అడ్డు పెట్టుకొని హర్ష ఇట్లాంటి బెదిరింపులకి బ్లాక్మెయిలింగ్లకి పాల్పడ్డాడు ఇంకా వివరంగా చెప్పనా ఏమేమి ఆరోపణలు ఉన్నాయో ఎవరైతే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిల్ని పంపించి దాన్ని షూట్ చేసి మళ్ళీ ఆ వీడియోలు పంపించి వాళ్ళకి డబ్బులు లాగడం ఈ కేసు అప్పుడు రవి ప్రకాష్ అన్న హెల్ప్ చేశాడా మీకు ఈ సతీశ్వరి అన్న రొమాంటిక్ యాంగిల్ ఏమైనా ఉందన్నా మీ ఆరోపణలు అమ్మాయిలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా రొమాంటిక్ యాంగిల్ ప్రతి ఒక్కరికి ఉండదు లవ్ అన్నది ప్రతి ఒక్కరికి ఉండదు హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో ఈరోజు నాకు అత్యంత ఆప్త మిత్రుడు టీవీ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన వ్యక్తి అలాగే సినిమా రంగంలో కూడా మంచి పేరున్న నటుడు తనని మీకు పరిచయం చేయబోతున్నాను ఒకప్పుడు 2006-08 ఆ ప్రాంతంలో అనుకుంటా తన పేరు చెప్తే చిన్నపిల్లలు కూడా భయపడేవాళ్ళు నువ్వు అన్నం తింటావా లేదంటే తనకి పట్టించమంటావా ఆ స్థాయిలో భయపెట్టేవాడు క్రైమ్ కింగ్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్ వార్తలు టీవీ 9లో క్రైమ్ వాచ్ ఈటీవీలో నేరాలు ఘోరాలు ఈ ప్రోగ్రామ్స్ తెలిసిన వ్యక్తికి ఆయన ఎవరు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది ద గ్రేట్ హర్షవర్ధన్ సో తను నటుడిగా ఇండియన్ గవర్నమెంట్ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ఉద్యోగిగా ముఖ్యంగా నటుడిగా చాలా గొప్ప నంది అవార్డులని చాలా అవార్డ్స్ తీసుకున్నారు సో ఈరోజు తనని మన స్టూడియోకి ఆహ్వానించాం ఆత్మీయ కబుర్లు చెప్పుకోవడానికి ఆయన వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ థ్యాంక్ యూ అన్న సో ఎలా ఉన్నారు చాలా రోజులు అయింది సూపర్ ఫెంటాస్టిక్ అవును అప్పట్లో మీరు టీవీ 9లో మెగాస్టార్గా ఉన్నప్పుడు మేము ఈటీవీలో నేరాల గురాలు చేసేవాళ్ళం అన్న మాకు కూడా కొన్ని చెప్పండి అంటే మీరు వచ్చారు అప్పుడు చెప్పారు చాలా సంతోషం మంచి అప్లాజ్ వచ్చింది అప్పుడు వాటికి కూడా గుర్తుందా మీకు గుర్తుంది నూతన్ ప్రసాద్ గారికి హెల్ప్ అప్సెట్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పారు దగ్గర దగ్గర ఒక 50 ఎపిసోడ్స్ అది బ్రహ్మాండంగా సూపర్ అది మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా వాయిస్ ఓవర్ అది కూడా చాలా పెద్ద అద్భుతంగా హిట్ ప్రోగ్రామ్ కదా సో అది కూడా ఒక ప్రివిలేజ్ అవును ఆ టైంలో పోటాపోటీ నడుస్తుండేది అవును క్రైమ్ వాచ్ మీది ఇక్కడ ఎరగదీస్తుంటే అక్కడ నేరాలు కూడా రెండు ఛానళ్ళు క్రైమ్ గురించి పోటా పోటీగా అసలు భలే ఉండేది మంచిగా ఆ స్క్రిప్ట్స్ అన్ని తమరే రాసినట్టు మంచి ఎక్స్పీరియన్స్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అదొక ఎక్స్పీరియన్స్ అంతే కదా అది వాయిస్ ఓవర్ ఇది స్క్రీన్ మీద కనిపించింది అసలు మీ ఆ లుక్ కోసం జనాలు అసలు ఎదురు చూసేవాళ్ళు ఆ డైలాగ్ చెప్పడం ఇప్పుడు ఏదో చెప్ప ఒకసారి చెప్పండి అది మళ్ళీ గుర్తుందా ఈ వివరాలు తెలుసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం డోంట్ గో అవే కీప్ వాచింగ్ రియల్ టాక్ విత్ బిఎస్ వండర్ఫుల్ అన్న నిజంగా అంటే అట్లా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది అందరికి అది మీరు చెప్పిన విధానం సో చెప్పండి అన్న సో అందరు అంటే మీకు మళ్ళీ ఒకసారి చాలా రోజులు అయింది కదా సరి యా పరిచయం చేద్దాం మిమ్మల్ని మీరు చెప్పండి మీరు మీ ప్రస్థానం ఎలా మొదలైంది ఏ ప్రస్థానం నట ప్రస్థానం అంటే మామూలుగా జనరల్గా పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే ఓకే
నీలాఫర్ హాస్పిటల్లో పుట్టాము. సో విజయనగరం కాలేజ్ గవర్నమెంట్ హైస్కూల్లో 10th వరకు చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఏవీ కాలేజ్ లిబర్టీ దోమలగూడ. సో ఆ తర్వాత బీసీజీ బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ, పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎంపీఏ థియేటర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. కాకపోతే అంటే జనరల్గా అడుగుతాం అంటే ఇక నట ప్రస్థానం ఎట్లా ఉంది అంటే చిన్నప్పటి నుంచి నాకు నాటకాలు అంటే పిచ్చండి, సినిమాలు అంటే పిచ్చి, అట్లా ఏం లేదు. సో స్కూల్ డేస్ అంతా స్కూల్ లాగా గడిచింది, కాలేజ్ డేస్ అంతా మామూలుగా సినిమాలు అయితే చూడడం అందరూ. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్ళిపోవాలి కాలేజ్కి వచ్చిన తర్వాత. స్కూల్ దాకా అంటే కొద్దిగా అది ఎంత ఫ్రీడమ్ ఉండదు కదా, కాలేజ్కి వచ్చిన తర్వాత ఇక ఫుల్ ఫ్రీడమ్. కాలేజీలో డుమ్మా కొట్టడం, సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఏదన్నా ఉండని, ఏ సినిమా డబ్బింగ్ సినిమా ఉండని, ఏ సినిమా ఉండని, అది అట్లా చూడాల్సిందే చూడాల్సిందే. ఆ డిగ్రీ దాకా అంతే పెద్దగా అట్లా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా ఫాదర్ ఏమో నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఓకే. సో ఒక విధంగా చెప్పాలంటే మా మామూలుగా బ్లడ్ అంటాం కదా, బ్లడ్లో. సో నాన్నగారికి నాటకాలు అంటే చాలా పిచ్చి, ఆయన నాటకాలు కానీ సంగీతం అంటే ఆయనకి పిచ్చి చాలా. ఆయన చూస్తూనే ఆయన రేడియో స్టేషన్లో పనిచేస్తారు కదా, రేడియోలో పొద్దున్నేస్తే ఆ రేడియో మళ్ళీ కట్టేసరికి నైట్ ఐదు కట్టేసరికి ఆయన రేడియో వింటారు, ఏదో ఒకటి హమ్ చేస్తూ ఉంటారు, పద్యాలు చాలా సూపర్ పడతారు. సరే అన్నీ చూస్తా చూస్తా అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్లో ఉండగా నాన్నగారికి నిజామాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. అప్పుడు కొత్తగా ఆల్ ఇండియా రేడియో ఎఫ్ఎం స్టేషన్స్ అవి పెట్టారు. ఫైనల్ ఇయర్ ఉండగా బీఎస్ఎంపీసీ నాది గ్రూపు. సో ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త మనం పుట్టి పెరిగిందంతా హైదరాబాద్, ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అంతా ఇక్కడే ఉంది. సో అది నాకేమో నిజామాబాద్ కొత్త. అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేషన్ బ్యాక్ సైడ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదు, ఇక టైం పాస్ అవుతుందని చెప్పి రేడియో స్టేషన్లోకి వెళ్ళి కూర్చుని అక్కడ చిన్నగా వస్తామంటే అవి చిన్న చిన్న నాటకాలు లేదా ఏకపాత్ర అభినయం అవి చేసుకుంటా ఉంటా ఉండి ఆ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసారు. అంటే డిగ్రీ బీఎస్సీ ఎంపీసీ 1 ఇయర్ అటు ఫెయిల్ అయిపోయాం. ఓకే. ఎంపీసీ మ్యాథ్స్ అంటే ఇన్ని సినిమాలు చూస్తే ఫెయిల్ అవ్వరా, మ్యాథ్స్ అంటే భయం. అచ్చా. ఓకే. అది రాదు. సో ఫైనల్ ఫెయిల్ ఒక 1 ఇయర్ తర్వాత ఎట్లాగో మొత్తానికి కింద మీద పడి మొత్తానికి పాస్ అయ్యామండి. పాస్ అయిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నిజామాబాద్లో ఉన్నప్పుడు 1 ఇయర్ 1½ ఇయర్ టీచర్గా జాబ్ చేశాం. ఓకే. టైంపాస్ ఏం కాదు కదా, ఫెయిల్ అయిపోయాము. ఇంట్లో ఏమన్నా సినిమా చూడాలన్నా దేనికన్నా డబ్బులు అడగాలంటే మామాటం, ఫెయిల్ అయిపోయినాడు నీకెందుకు సినిమాలు ఏమో అంటారు కదా. సరే అని చెప్పేసి అక్కడ స్కూల్లో టీచర్గా జాబ్ చేసి అక్కడ ఎంత 400 రూపీస్ అంత ఇచ్చేవాడు. దాంతోనే మొత్తం అన్నీ అవి వచ్చేసాయి అన్నీ. ఇక డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న అందరూ ఫోన్ చేసి అక్కడ ఏం చేస్తారు నువ్వు, ఇక్కడ వచ్చేసాయి హైదరాబాద్లో, ఇక్కడ ఏదో ఒకటి జాబ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే మళ్ళీ హైదరాబాద్కి వచ్చి బ్యాచిలర్గా ఉండి ఆ తర్వాత ఇవన్నీ డిగ్రీలు చేశారు, బీఏ ఆ తర్వాత ఇవన్నీ చేశాను. ఓకే. చేసిన తర్వాత కాలనీలో మేము అందరం ఫ్రెండ్స్ అందరం ఆడుకుంటూ ఉంటాము, మామూలుగా క్రికెట్ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే అందులో ఒక ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఒకడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్స్ చేస్తూ ఉండేవాడు. ఓకే. వాటి మధ్యలో కనిపించి వెళ్ళిపోతూ ఉండే, ఎక్కడ పోయారు అంటే అదే యూత్ ఫెస్టివల్ అక్కడ పోయి ఇక్కడ పోయి ఏం చేస్తుంటారు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యాక్టింగ్ కోర్స్ చేశాను. సరే టైంపాస్ నువ్వు కూడా చేయన్నా, నువ్వు కూడా ఏదో ఫ్రెండ్ సర్కిల్లో ఉండే ఏదో డైలాగ్లో చెప్తా ఉంటావు కదా చేయాలంటే వాడే అప్లికేషన్ అదంతా తెచ్చిచ్చేసి ఇట్లా ఇట్లా ఈ క్వశ్చన్స్ వస్తాయి దీనికి అప్లై చేసి అంటే అప్పుడు అప్లై చేశాను. పీజీ డిప్లొమా యాక్టింగ్ అని పార్ట్ టైం కోర్స్ అది, ఈవినింగ్ కూడా సార్ మన నాంపల్లి దగ్గర గోల్డెన్ త్రిషోల్డ్. సో అందులో సెలెక్ట్ కావడం, అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొద్దిగా నాటకాలు అవన్నీ చూసి వాయిస్ బాగుంది బాగా చెప్తావు డైలాగులు అన్న తర్వాత అప్పుడు మనకి మొదలైంది. ఓకే. ఓకే. యాక్టింగ్ మీద యాక్టింగ్ చేయడం. ఈ మన టీవీ నేను రవి ప్రకాష్ ను రవిబాబు మీ క్లాస్మేట్సా? ఎవరు చెప్పారు? అవునా, తెలిసింది. ఎట్లా తెలిసింది? నేను క్రైమ్ రిపోర్టర్ కదా. క్లాస్మేట్స్ స్కూల్ వరకు ఇద్దరం 10th వరకు కలిసి చదువుకున్నాం. రవిబాబు, మేము రవిబాబు అని పిలుస్తాం సార్, రవి ప్రకాష్. టీవీ నైన్ రవి ప్రకాష్ అంటే అందరికీ తెలుసు. అచ్చా. ఓకే. వాడి వల్లే టీవీ నైన్లోకి రావడం. నైస్ నైస్. ఓకే. 10th వరకు చదువు కలిసి చదువుకున్నాం. 10th అయిపోతుంది ఇంటర్మీడియట్ తర్వాత ఎవరి కాళ్ళు ఈడి కాలేజ్ ఆడు కాలేజ్ ఇంకో కాలేజ్ వెళ్ళిపోతూ ఉంటాం కదా. బట్ ఇద్దరు ఒకటే ఏరియాలో ఉండేవాళ్ళు, మెహదీపట్నం దగ్గర. విజయనగర కాలనీలో, విజయనగర మెహదీపట్నం. అచ్చా. దగ్గర ఉన్నాం విజయనగర కాలనీ, మెహదీపట్నం దగ్గర గుడిమల్లకాపూర్ దగ్గర అక్కడ ఉండేవాళ్ళం. మధ్య మధ్యలో కలుస్తూ ఉండేవాళ్ళం, జిమ్లో కానీ ఎక్కడ కానీ కానీ కలిసి ఉండి నువ్వు ఎక్కడ చేస్తున్నారు అంటే పలానా కాలేజ్ అది అంటే మాట్లాడుకుంటా ఉన్నాను. సో ఈ డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత చాలా జాబులు చేశా, ప్రైవేట్ జాబ్స్.
సేల్స్ రిప్ గా సేల్స్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ పేర్లన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ప్రోడక్ట్ అంతా సేల్ చేయాలి, మన టాలెంట్ ఉండేది కదా, ఎల్లు కొన్ని పీస్ చేసి ప్రోడక్ట్ చెప్పాలి, అది అంత టాలెంట్ నాకు లేదు. అది లేకపోతే ఆ తర్వాత మళ్ళీ హోటల్లో రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ ఆపరేటర్గా జాబ్ చేశారు. ఇంత చరిత్ర ఉందా? అంటే ఇవన్నీ నాకు వర్కౌట్ కాలేదు. ఈ సేల్స్ రిప్స్ ఇవన్నీ వెళ్ళి తిరుగుకుంటా షాపులు అక్కడ పోయి ప్రోడక్ట్ తీసుకోండి అని చెప్పడం అంత చాలా. అన్ని ఏజ్ చేసిన వన్ మంతే జాబ్ చేయడం, ఓకే, వన్ మంత్ శాలరీ తీసుకోవడం. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ ఈడు పోయి అక్కడ ఏంటి మళ్ళీ ఆడు చెప్తాడు, శాలరీ మాత్రం బాగానే చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5000 మీకు మంత్లీ. ఆ తర్వాత ఈ టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇంటెన్సివ్స్ అవి ఇవి కలిపి ఇంకొక 5000 10000 చూడడానికి బాగుంటుంది అది, కానీ ప్రాక్టికల్గా మనకి చేత కాదు. అందుకని ఆ దగ్గర మళ్ళీ దబలాడి 5000 తీసుకొని మరొక ఇంకో కంపెనీ. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ఒక హోటల్లో రిసెప్షనిస్ట్ కమ్ టెలిఫోన్ సికింద్రాబాద్ దగ్గర ఉంది హోటల్ అది, అందులో జాబ్ చేస్తున్నారా ఇక్కడికి వచ్చేసే నువ్వు అంటే సరే అని అందులో ఉన్నప్పుడు మనకి హ్యాపీ కూర్చుని మంచిగా హ్యాపీగా రావడం చెక్కింగ్స్ అవన్నీ చూసుకోవడం టెలిఫోన్ ఆపరేటర్ అట్లా చేసి మంచి 1200 అంత ఇచ్చాడు అప్పుడు జీతం. ఆ చేసుకున్న తర్వాత బీఏ ఎక్స్టర్నల్ చేశాను నేను యాక్చువల్లీ, ఓకే, బీసీజీ కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాడు. నా గోల్ ఏమన్నా ఉండాలంటే జాబ్ ఏమన్నది సంపాదించాలి అంతే, అప్పట్లో గవర్నమెంట్ జాబ్ ఏమైనా తీసుకోవాలి. ఈ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఈ కంపార్ట్మెంట్లో పాస్ అయిన వాడికి ఏమిస్తారు జాబు అని చెప్పి అప్పుడు ఆ ఎక్స్టర్నల్ అని చెప్పేసి ఉండేది. అప్పుడు అన్ని సబ్జెక్ట్స్ అన్ని ఇయర్స్ ఒకటేసారి కట్టేసి పాస్ అయిపోవచ్చు. అట్లా బీఏ కట్టేసి ఒకటేసారి రాసి పాస్ అయిపోయాం. పాస్ అయిపోయిన తర్వాత సరే ఆ క్రమంలో ఒక 15-20 రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది ఎగ్జామ్స్ గురించి. వాడేమో అంత అన్ని రోజులు సెలవు ఇవ్వడు, సో ఇన్ని రోజులు సెలవు ఇవ్వకపోతున్నట్టు సరే జాబ్ మానేసాది హోటల్లోది. మానేసి ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు అప్పుడు సిటీ కేబుల్ ఉండేది. అప్పుడు ఎస్ సిటీ కేబుల్లో ఒక ఫ్రెండ్ ఇంట్లో చూస్తా ఉంటే కింద స్క్రోలింగ్ వెళ్తా ఉంది న్యూస్ రీడర్లు కావాలని అని చెప్పి సిటీ సరే అని చెప్పి అప్లై చేశా. అప్పటికి ఆల్ ఇండియా రేడియోలో చిన్న చిన్న చెప్పడం వాయిస్ బాగుంటుంది సర్లే ఇదేదో. నా గోల్ కూడా ఇంకోటి ఏమంటే ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా కానీ న్యూస్ రీడర్ కానీ ఏమైనా జాబ్ అట్లాంటివి తీసుకోవాలని. ఎందుకంటే ఈ స్టాఫ్ సెలక్షన్, ఈ బ్యాంక్ ఎగ్జామ్, రైల్వే ఎగ్జామ్స్, గ్రూప్స్ ఇవన్నీ అప్లై చేయడం, వెళ్ళడం, రాయడము, దాని పెద్ద కాంపిటీషన్, సెలెక్ట్ అయిపోయే కానీ ఉంటుంది. ఈ లోపల ఏమైందంటే సిస్టర్కి జాబ్ వచ్చింది, మా సిస్టర్ చిన్న చెల్లెలకి ఆల్ ఇండియా జాబ్ ఉంది. నేను ఈ డిగ్రీ ఫెయిల్ అయ్యేసరికి 1 ఇయర్ నాకంటే 1 ఇయర్ చిన్న తన డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, అప్లై చేసింది, జాబ్ వచ్చేసింది లక్కీగా. నాకు డిగ్రీ కంప్లీట్ కాలేదు. సరే ఇదేదో బాగుంది, మనకి మన నచ్చిన ఫీల్డ్, మనకు సూట్ అయ్యే ఫీల్డ్ ఇది అని ఈ డిగ్రీలన్నీ దాని గురించే చేశాను. యాక్చువల్లీ ఏది చేసినా సరే కన్వెన్షన్ ఇవన్నీ ఆ టార్గెట్ పెట్టుకుని అది చేశాను. సరే న్యూస్ ఎడిటర్ కావాలని స్కూలింగ్ వెళ్దాం అంటే అప్లై చేశాను. అప్లై చేస్తే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అప్పుడు పంజాగుట్ట దగ్గర నాగార్జున సర్కిల్ దగ్గర ఉండేది ఆఫీస్, సిటీ ఆంధ్రజ్యోతి కూడా ఆఫీస్ అక్కడ ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చారు స్క్రిప్ట్ ఏదో ఇచ్చారు, నేను న్యూస్ అది చదివేశాను. చదివిన తర్వాత సరే తర్వాత చెప్దామని చెప్పేసి ఎవరైతే తీసుకున్నాడో చెప్పాడు. వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు ఒక మనిషి అక్కడ కూర్చుని ఉన్నాడు, స్కూల్లో క్లాస్మేట్. అరే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చేస్తున్నా అంటే పైన ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, కొద్దిగా రికమెండ్ చేయను అని వచ్చేసారు. వచ్చిన తర్వాత 2 డేస్ తర్వాత కాల్ వచ్చింది. అప్పటికి ఇంకా సెల్ ఫోన్స్ ఏం లేవు కదా, సో పీపీ నెంబర్ ఫ్రెండ్ ఏదో ఉదయించా మిమ్మల్ని రమ్మంటున్నాడు సిటీ కేబుల్కి మేము వచ్చిందంటే వెళ్ళా. ఆ వ్యక్తి రవిప్రకాష్, అక్కడ డైరెక్టర్, సిటీ కేబుల్ డైరెక్టర్ న్యూస్. అట్లా ఇద్దరం కలిసి సిటీ కేబుల్లో దగ్గర దగ్గర 6-7 ఇయర్స్ దాకా సిటీ కేబుల్లో చేశాను. అట్లా కంటిన్యూ అవుతున్నప్పుడు 99లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో అది ఇంక వదిలేశాను, సిటీ కేబుల్ వదిలేశాను. ఈ గవర్నమెంట్ జాబ్ దీంట్లో ఆ టూర్లు వెళ్ళడం అయినా ఉంటాయని వెళ్తున్నప్పుడు అప్పుడే ఇది స్టార్ట్ అయింది. ఓకే, టీవీ స్టార్ట్ అవుతాం అంటే ఆఫీస్ పంజాగుట్ట దగ్గర ఉండేది, ఇది కూడా మంజారా ఇక్కడ ఉండేది. అప్పుడే ప్రోగ్రామ్ అనుకుంటున్నారండి క్రైమ్ దాని గురించి అనుకుంటాడు. ఒక ఫ్రెండ్ ఆల్రెడీ ఆడిషన్ ఇచ్చాడు, వాళ్ళకి కూడా నా దగ్గరికి వచ్చాడు. మా వాళ్ళకి వచ్చి ఏం చేస్తున్నారంటే ఎల్లు రిట్రీట్లేడు TV9లో ఇట్లా క్రైమ్ ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ ఉంది, వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడంటే అరే అవునా పదరా రవి, నాకు ఫ్రెండే, నేను రికమెండ్ చేస్తా అని వాళ్ళని రికమెండ్ చేయడానికి కలవడానికి మా వాళ్ళు చాలా కాలమైంది కదా కలిసి కూడా కలుద్దాము ప్లస్ వీళ్ళు కూడా చెప్దాం అన్నట్టుగా నేను వెళ్ళా. వెళ్ళేసరికి నన్ను పట్టుకున్నారు, ఈ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఒకసారి. అప్పటికి జయ్య అన్న సినిమా చేసి ఆల్రెడీ తేజ గడ్డం రఫ్గా పెద్ద హెయిర్తో ఉన్నా, నువ్వు ఒకసారి ట్రై చేయన్నాడు. నువ్వు చెయ్యి అంటే
సరే అని మోమటంగా వెళ్ళి చెప్పా సెలెక్ట్ అయ్యా ఓకే బాగుంది అన్నారు అప్పటికప్పుడు టెలికాస్ట్ నైట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ మెగా హిట్ అనుకోకుండా అట్లా అందులో జరిగింది అది ఎంట్రీ సో ఇప్పుడు రవిప్రకాష్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాడు ఎలా అనిపిస్తుంది మీకు డీటెయిల్స్ మాత్రం నాకు పూర్తిగా నాకు తెలియదు ఎప్పుడు కాంటాక్ట్ చేయలేదా ఏంట్రా ఏమైంది అని మాట్లాడలేదా లేదు చేయలేదు చిన్నప్పటి చెడ్డి దోస్తున్న అట్లా వదిలేశారా లేదు వదిలేయడం కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు నేను చిన్న టాప్ ఎక్కడో పొజిషన్ కదా ఎంతైనా ఫ్రెండ్ ఫ్రెండే ఫ్రెండే బట్ తను చూసుకోగలుగుతాడు కదా ఏమున్నాయి అంటే బ్రహ్మాండంగా మాట్లాడదు కొన్ని చెప్పకూడదు కదా టీవీ నేన్లో చేసినప్పుడు అంటే ఒక మామూలు వ్యక్తిగా అంటే సాంగ్ అండ్ డ్రామాలో ఉన్న వ్యక్తిగా టీవీ నేను చేసిన తర్వాత మీకు వచ్చిన ఆ డిఫరెన్స్ ఎలా ఉండింది పబ్లిక్లో ఇమేజ్ కానీ అవి తెలిసిందే కదా ఇప్పుడు కూడా చూసాం ఇప్పటికీ ఆ ఇమేజ్ వెంటాడుతున్నట్టుంది అదే కొద్దిగా ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా ఉంటుంది ఆనందం మానేసి కోరి కొన్ని సంవత్సరాలు కదా ఇప్పటికీ స్టిల్ ఇప్పటికి ఎక్కడ పోయినా సరే అదే గుర్తింపు అదే నిన్న మొన్న జరిగినట్టుగా అడుగుతూ ఉంటారు నిజంగా నన్ను తప్పేం లేదు ఎందుకంటే నాకు కూడా ఇప్పటికి కళ్ళల్లో ఉంటుంది డోంట్ గో అవే ఇట్లా చెప్పడం ఆ స్టైల్ ఆ వాయిస్ ఆ మాడ్యులేషన్ అన్నితర సాధ్యం అంటే ఇంక మళ్ళీ ఎవరికి అంత మంచి రాలా ఇంతవరకు నేను చూస్తే అలాంటి మాడ్యులేషన్ చెప్పేవాళ్ళు ఇంత రాలా అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే సాయికుమార్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా రవిశంకర్ తర్వాత మీ పేరు తీసుకోవచ్చు నిజంగా అంత మంచి వాయిస్ కానీ మీకు వాయిస్ పరంగా ఆ బ్రేక్ ఎందుకు రాలేదా అని నేను ఆశ్చర్యపోతున్నాను నిజానికి డబ్బింగ్స్ ఏం చెప్పరా చెప్పే కదా డబ్బింగ్స్ డబ్బింగ్ యూనియన్లో మెంబర్ నేను అది ఎప్పుడు 90స్లో ఎప్పుడో తీసుకున్నాను ఓకే ఓకే చాలా సినిమాలు చెప్పా స్టార్టింగ్లో చెప్పా అప్పుడు ఓకే 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 డబ్బింగ్ కూడా స్టార్టింగ్ సినిమాలో అప్పుడు చెప్పి చిన్న చిన్న బిట్లు చెప్పించేవాళ్ళు అప్పుడు ఆ తర్వాత నుంచి మామూలు బాంబే నుంచి వస్తూ ఉంటారు కదా విలన్స్ వాళ్ళకి కొంతమంది చెప్పారు ఎక్కువగా మన తన పేరేంటి కాటరాజు ఉన్నాడు కదా కాటరాజు ఆల్మోస్ట్ ఒక స్టార్టింగ్లో అన్ని సినిమాలకి నేనే చెప్పాను అవునా ఓకే డి రెడీ ఇంకా ఇంకేవో పేర్లు ఉండేది ఆల్మోస్ట్ ఆల్ చాలా సినిమాలకి నేనే చెప్పాను ఓకే ఇక వాయిస్ ఓవర్లు అంటే కొన్ని వందల వాయిస్ ఓవర్ అది ఎక్కలేదు ఇంకా బుల్లితెర నుంచి వెండితెరకి ఎలా లేదా వెండితెర నుంచి బుల్లితెరకి వెళ్ళారా బుల్లితెర నుంచి వెండితెరక వెండితెర నుంచి బుల్లితెరకే ఓకే ఫస్ట్ సినిమా అప్పుడు పేరు పెట్టలేదు పేరు లేని సినిమా అని చెప్పేసి ఒకటి వచ్చింది అవును 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 దాని తర్వాత పాపేనా ప్రాణమో ఇంకేదో పేరు అది ఫస్ట్ మూవీ అందులో సెక్యూరిటీ గార్డ్ జయసుధ గారు గవర్నర్ ఏదో క్యారెక్టర్ చేస్తాను చూసా చూసా సినిమా గుర్తుంది నాకు అది హిందీ డబ్బింగ్ మూవీ అనుకుంటుంది హిందీ రీమేక్ ఏదో ఉంది రీమేక్ సంథింగ్ రీమేక్ అది అది ఫస్ట్ మూవీ ఆ తర్వాత తేజ గారిది జై అన్న సినిమా ఓకే జై సూపర్ డూపర్ హిట్ కదా కాదు కదా అంత హిట్ కాలేదు హిట్ అయినట్టు ఈ పాటికి ఎక్కడ జయమా జయ్యా జై జయ్యా నవదీప్ అచ్చా నవదీప ఓకే ఓకే రైట్ రైట్ సారీ చాలా పెద్ద క్యారెక్టర్ అది మంచి అప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు కదా తేజ గారు అయితే జయము నువ్వు నేను ఇవన్నీ హిట్ అయిన ఫుల్ స్వింగ్లో ఉన్నారు ఆడిషన్ మామూలుగా పంపించా అప్పుడు ఫొటోస్ అవి పంపిస్తామంటే ఆడిషన్కి రమ్మన్నారు ఆడిషన్కి ఫస్ట్ సెకండ్ అట్లా తీసుకుని మొత్తానికి సెలెక్ట్ అయ్యాం సెలెక్ట్ అయితే తేజ గారు స్టోరీ కూడా చెప్పారు అయితే ఆ జై మూవీ స్టోరీ ఇట్లా ఈ క్యారెక్టర్ నుండి ఇది సెలెక్ట్ అయ్యామని చెప్పి చెప్పారు కానీ నాకు ఎక్కలేదు అంటే డైరెక్టర్ కదా అని చెప్తున్నాడు నా మన మైండ్ అంతా బ్లాక్ చెప్తున్నారు ఏదో ఇన్నాను ఏం ఎక్కలే నాకు అంత చేశారు అది చేశారు షూటింగ్ అంతా పలానా స్టార్ట్ అవుతుంది ఇది అని చెప్పేసి అన్నారు షూటింగ్ సరే స్టార్ట్ అవుతుంది పిలుస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను పలానా డేట్ నుంచి షూటింగ్ స్టార్ట్ ఉందని తెలుసు అది రేపు షూటింగ్ అంటే ఈ రోజు వరకు నైట్ వరకు చూస్తామని కాల్ రాలే ఇదేంటి ఇంకా రాలేదు ఏమైనా చేశారని చెప్పేసి అని నెక్స్ట్ డే ఇంకా ఏంటి రాలేదు చెప్పి ఆఫీస్కి వెళ్ళాడు అప్పుడు తేజ గారు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఫిలిం సిటీలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినారు అదేంటి మరి నన్ను పిలవలేదు ఏంటా ఏంటి అని చెప్పి కన్ఫ్యూజన్లో కొద్దిగా ఫీల్ అయిపోయి సరే పోయిందేమో అని చెప్పేసి ఉన్నా మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది రమ్మని డైరెక్ట్ ఫిలిం సిటీకి ఫిలిం సిటీకి వెళ్ళిపోయి అంటే నా ఆల్రెడీ ఇంకొక అతన్ని సెలెక్ట్ చేస్తున్నాడు నన్ను కూడా ఒక సైడ్లో పెట్టినట్టు తను సరిగ్గా చేయకపోవడమో ఇంకో సమయం ఏదో జరిగింది అది ఏదో అయిందట నాకు తెలియదు అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత చెప్పారు అట్లా సెట్ కావట్లేదు అందుకని అని చెప్పేసి ఫస్ట్ డే అంతా తనతో షూటింగ్ అది చేశారు కానీ సెట్ కావలేదని చెప్పేసి అని అప్పుడు నాకు కాల్ వచ్చింది వెళ్ళిన వెంటనే చెప్పాము
సూపర్ డూపర్ క్యారెక్టర్ మంచి ఎక్స్‌పీరియన్స్ అది మేము షూటింగ్ కి చెన్నై వెళ్ళినప్పుడు ఆ రోజు మా లోపల మనసు లోపల కదిగిన ఫస్ట్ టచ్ అయిన హార్ట్ టచ్ అయిన ఒక చిన్న విషయం తాజ్ మాస్టర్ షూటింగ్ వెళ్ళాము అన్నం పెట్టారు ఫ్లైట్లో ఒక చిన్న కర్రీ చికెన్ కూర ఫ్రై అంత నాలుగు కర్రీలు సెట్ పెట్టారు ఇద్దరం అలా కర్రీ చూసుకున్నాం ఊర్లో మాక్సిమం పెళ్ళిళ్ళకి ఏదైనా శుభకార్యానికి ఇన్ని వంటలు ఉండేవాళ్ళు కానీ మాక్సిమం ఒక కూర రెండు కూరలు అంటే మాకు హై ఇష్టం అన్నమాట